నమస్కారం. శరన్నవరాత్రుల సమాహారం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపచేసే ధర్మ సందేహాలు కార్యక్రమం శరన్నవరాత్రుల సందర్భంగా దేవి అలంకారాల ప్రత్యేకం మీకు అందిస్తుంది. అందులో భాగంగా 9వ రోజు అమ్మవారు సౌమ్య రూపంలో శ్రీ అపరాజిత రాజరాజేశ్వరీ దేవిగా, శాక్తేయ రూపంలో మహాసిద్ధిదాత్రిగా దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆ రూపాలలో ఏ విధంగా ఆరాధించాలి, ఏ ఏ పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి తదితర అంశాలకు సంబంధించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పంపించిన సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. ఈ ప్రశ్నను చాలామంది ప్రేక్షకులు అడిగారు. విజయదశమి అంటే ఏమిటి, దసరాను ఎలా ఆచరించాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విజయదశమి దసరా, అసలు దశహరా అనే నామమే దసరాగా రూపొందింది. వివిధములైనటువంటి పాపాది దశలని పోగొట్టేది అని అర్థం. మనం 10 ఇంద్రియాలతో అన్ని పాపాలు చేస్తుంటాం, పుణ్యాలు కూడా చేస్తుంటాం, వాటి సంఖ్య తక్కువ కావచ్చు. ఈ 10 ఇంద్రియాలతో ఉన్నటువంటి ఏ దశలు ఉంటాయో ఆ దశలను దాటిన తర్వాత ఉండే శక్తే పరాశక్తి. పైగా 10 ఇంద్రియాలతో చేసిన పాపాలను పోగొట్టే శక్తి ఈ దసరహరా పూజల్లో ఉన్నది అనేది. ఇక విజయదశమి అనే మాట రావడానికి కారణం ఏంటంటే ఈ ఆశ్వీజ శుక్ల దశమికి విజయ అని పేరు. ఇది సరిగ్గా సాయంత్రం పూట ఈ దశమి ఉంటే ఆ సమయాన్ని ఆ సంధ్యా సమయంలో విజయ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒక ముహూర్తం యొక్క పేరు. విజయ అనబడే ముహూర్తమున్న దశమి గనక దీనికి విజయ దశమి అని పేరు వచ్చినది. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించే పద్ధతి వేరేగా ఉంటుంది. అందరూ కలిసి శమీవృక్షానికి వెళ్ళడం, ఆ శమీవృక్ష సమీపంలో ఆ వృక్షాన్నే దేవతగా భావించి ఆరాధన చేయడం, ఇది విజయ ద శమి అనే పేరుతో కూడా విభజన చేయవచ్చు, విజయమునిచ్చే శమి అనే పేరుతో. ఇప్పుడు అమ్మవారిని ఆరాధించవలసిన విధానం ఎలాంటిది అంటే అపరాజిత స్వరూపంతో ఆరాధన చేస్తారు. అపరాజిత అంటే పరాజయము లేనిది అని అర్థం. ఎందుకంటే ముహూర్తం పేరు కూడా విజయమే కదా. విజయం అనేది ఎవరి కోణంలో వారు నిర్వచించుకోవచ్చు. కార్యంలో విజయం, ప్రయత్నంలో విజయం, లేదా యుద్ధంలో విజయం, యోగపరంగా మాట్లాడితే ఆధ్యాత్మిక సాధనలో విజయం. ఏ విజయం కావాలన్నా అమ్మవారు ఇవ్వాలి. విజయం ఆవిడ స్వభావం, అందుకే ఆవిడ అపరాజిత అంటే ఓటమి నెరుగుని తల్లి అని అర్థం. అంటే గెలుపు ఆవిడకి స్వభావం. ఇక ఈ అపరాజిత అయిన తల్లికి ఇద్దరు చెలికత్తెలు ఉంటారు అటు ఇటు, వారి పేరు విజయ జయ అని. కనుక జయ విజయ సమేత అపరాజిత అని ఆ తల్లిని అంటారు. జయము విజయము నిజానికి రెండూ ఒకే అర్థంలా అనిపిస్తాయి, కానీ జయ విజయాలకి ఇక్కడున్న అర్థం ఏంటి అంటే బయట వేటైనా సాధించగలిగితే అది జయం, మన అంతఃకరణంలో ఉన్నటువంటి వికారాలని జయించగలిగితే అది విజయం. ఏది సాధించాలన్నా బయట అవరోధాలు జయించాలి, మనలో ఉన్న అవరోధాలను కూడా జయించాలి. ఈ జయ విజయాలు ఉన్నప్పుడే అపరాజిత శక్తి మనకు జ్యోతకమవుతుంది. అందుకు అపరాజిత ఆరాధన వల్ల అన్ని రకాల జయ విజయాలు మనం పొందడం కోసమని ఈ విజయదశమి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ముహూర్తానికి ఆ శక్తి ఉన్నది. ఈ ముహూర్త సమయంలో ఆ జయస్వరూపుణ్ణి ఆరాధించాలి. ఇది విజయదశమి ప్రత్యేకత. ఇందాక శమి పూజ అన్నారు కదండి, మరి ఆ శమి పూజ ప్రాశస్త్యం ఏమిటి? విజయదశమిలోనే శమి నామం ఉన్నది అనే ఒక విభజన చూపించుకున్నాం మనం ఇందాకే. విజయ ద శమి, విజయమునిచ్చే శమి అని. అంటే శమిని ఆరాధన చేస్తే విజయం లభిస్తుంది అని దాని యొక్క భావం. ప్రత్యేకించి ఈ తిథి నాడు శమి వృక్షానికి ఆరాధన చెప్పారు. యజ్ఞ విశేషాల్లో కూడా జమ్మి, ఇదే శమి అనేది తెలుగులో జమ్మి అయింది. ఇది యజ్ఞ విశేషమైనటువంటి వృక్షం, ఇది ఒక యజ్ఞవృక్షం, పవిత్రమైన వృక్షం ఇది. పైగా శమి శమయితే పాపం, శమి శత్రు వినాశని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని అని ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ప్రసిద్ధిగా ఉన్నది. ఆ శమీ వృక్షం దగ్గర అందరూ పఠించుతారట ఈ శ్లోకాన్ని. అలా చెప్పి ఆ శమీ దళాలని వాటితో వారు తీసుకువెళ్ళడం, 10 మందికి పంచుకోవడం. అయితే శమీ వృక్షం దాకా వెళ్ళలేని వారు ఆ శమి కొమ్మని ఇంట్లో పెట్టుకుని పూజించడం కూడా కనబడుతుంది. మొత్తానికి శమీ ఆరాధన అంత ముఖ్యం, అది విజయాముహూర్తం నాడే ఆచరించాలి. పైగా అర్జునుడు విరాట పర్వంలో మనకు వస్తున్న విషయం ఇది. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు అర్జునుడి యొక్క ధనువుతో పాటు పాండవులు అందరి ఆయుధాలు కూడా మూట కట్టి శమీవృక్షంపైన ఉంచారట. తిరిగి వాళ్ళు ఉత్తర గోగ్రహణ సమయంలో అందుకునే వరకు కాపాడింది ఆ వృక్ష రూపంలో ఉన్న శక్తి. అందుకు పాండవ కాథకు కూడా సంబంధం ఉన్నది విజయదశమితో. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా దుర్గాదేవి ఆరాధన ప్రత్యేకంగా చేశారని, చండీ మంత్ర సిద్ధుడని దేవీ భాగవతం ప్రకారంగా చెప్తున్నది. రామాయణంలో అంశం రాకపోవచ్చు,
కానీ దేవి భాగవతం ఉన్నది. ఇలాగ మనకి విజయదాయినటువంటి ఈ శమి ఆరాధన అత్యంత ప్రధానంగా మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అయితే ఒక చిన్న సందేహం అండి, అయితే ఇప్పుడు 14 సంవత్సరాలు ఆయుధాలను శమి వృక్షం కాపాడుతుందనంటే ఎటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ చెట్టు పైన పెట్టారంటే ఎవరన్నా దొంగిలించవచ్చు కదా? 14 సంవత్సరాలు కాదమ్మా, అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు అది 1 సంవత్సర కాలమే. అది ఆ సంవత్సర కాలం ఆ శమి వృక్షం దగ్గర అది కాపాడబడింది. దానికి పాండవుల యొక్క ఉపాసన బలం తోడైతే శమి వృక్షంలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించి శరణు వేరు కాపాడమని కోరుకున్నారు. వారు వృక్షాన్ని కేవలం జడ పదార్థంగా చూడలేదు, శక్తిస్వరూపంగా భావించారు. కనుక భావనకు అనుగుణంగా ఆ రక్షణ లభించింది. అన్నిటికీ తోడు వారి వెనకాల ఉన్న కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎలాగో ఉన్నది. మరో ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి హైమవతి రాస్తున్నారు, దేవి అలంకార క్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతార వైశిష్ట్యం ఏమిటి? అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం పఠించాల్సిన మంత్రం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి ఒక ప్రత్యేకమైన దేవత కాదు, ఆ పరాశక్తికున్న సహజమైన నామమే రాజరాజేశ్వరి. అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో ఈ స్వరూపం మనకు లభిస్తున్నది. లలితామహాత్రిపుర సుందరి అన్న, రాజరాజేశ్వరి అన్న, మహాకామేశ్వరి అన్న కూడా ఒకటే. ఆ తల్లిని కామాక్షి అని కూడా మనం అంటాం. అయితే ఇందులో కించిత్ భేదం ఉంది. అదేమిటి అంటే శ్రీ విద్య మంత్రం పంచదశీ మంత్రం అని చెప్పబడుతున్నది. ఆ పంచదశీ మంత్రానికి మరొక్క బీజాక్షరాన్ని కనుక కలిపితే 16 అక్షరాల మంత్రం అవుతుంది. ఆ 16 అక్షరాల మంత్రాధిదేవతే రాజరాజేశ్వరి. దేవత అంటేనే మంత్ర చైతన్యం. ఇన్ని రూపాలు ఎందుకంటే ఇన్ని మంత్రాలు ఉన్నాయి, ఇన్ని మంత్రాలు ఎందుకంటే రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి, రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల మంత్రాలు. అలాగే ఒక్కొక్క జీవలక్షణాన్ని అనుసరించి ఒక్కొక్కడు ఒక్కొక్క రూపంలో ఆరాధించాలని ఉబలాట పడతాడు. అది వాడి జీవలక్షణం, మనోలక్షణం కాదు, జీవలక్షణం. అనేక జన్మల సంస్కారం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆసక్తి కలుగుతుంది. అలాగా దానికి తగ్గ మంత్రాలు ఉంటాయి. మంత్రంలో ఉన్న చైతన్యమే దేవత అని చెప్పబడుతున్నది. అందుకు లలితా విద్య అయినటువంటి శ్రీ విద్యలోనే మరొక్క బీజాక్షరం. ఆ బీజాక్షరం ఏమిటి అనేది మంత్రశాస్త్ర విశేషం. గురువు ద్వారా ఉపదేశం పొంది తెలుసుకోవాల్సిందే తప్ప అది ప్రకటనల ద్వారా తెలుసుకునేది కాదు. అది ఆ మహాబీజాక్షరం కలిగడం చేత షోడశి అవుతున్నది. ఆ షోడశి మంత్ర విద్యనే రాజరాజేశ్వరి అని అంటారు. అంటే శ్రీ విద్యలో ఇది అత్యంత ఉత్కృష్ట స్థాయికి చెందినది అని చెప్పబడుతున్నది. ఈ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి. ఇక ఈ పదంలో అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ నామమే ఒక మహామంత్రం. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అని లలితాశాస్త్రనామాల్లో ఈ తల్లికి సంబంధించిన విశేషమంతా చెప్పబడుతున్నది. ఇక్కడ మనం ఆ రాజరాజేశ్వరి తత్వాన్ని భావిస్తే రాజులు అనే మాటకి ప్రధానమైన అర్థం అంటే ప్రకాశించువారు, ఆనందింపజేయవారు. రంజనత్వాత్ రాజా, అలాగే రాజతే ప్రకాశతే ఇతి రాజా అని. ప్రకాశించువారు, ఆనందింపజేయవారు అంటే అందరికంటే ఎక్కువగా వెలిగిపోయేటువంటి ప్రభ ఎవరికైతే ఉందో వాళ్ళు రాజులు అంటే గొప్పవారు. జగత్పాలకుల్ని రాజులు అంటారు, దిక్పాలకులు వీరందరూ రాజులు. ఇలాంటి రాజులు మనకు తెలుసు. ఈ లోకమంతా కాపాడుతున్న ఇంద్రుడు మొదలైన వారంతా రాజులైతే ఈ రాజుల పైన మరొక రాజులు ఉన్నారు. వాళ్ళెవరంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అని చెప్పబడేవాళ్ళు రాజరాజులు. ఈ రాజరాజుల్ని, ఈ రాజుల్ని కూడా పాలించే శక్తి, వీరందరికీ మూలమైన శక్తి రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ యొక్క సర్వోత్కృష్టత అనేది రాజరాజేశ్వరి శబ్దం ద్వారా తెలియబడుతున్నది. ఈ తల్లిని ఎవరు ఆరాధిస్తున్నారో వారు కూడా ఉత్కృష్ట స్థితికి చేరుకుంటారు. జ్ఞానపరంగా ఉత్కృష్ట స్థితి అంటే బ్రహ్మ విద్య పొందడమే. అది ఇవ్వగలిగే శక్తి రాజరాజేశ్వరి ఉపాసనలో ఉన్నది. ఇది రాజరాజేశ్వరి యొక్క ప్రత్యేకత. ఇక ఈ తల్లికి ఉపదేశించిన మంత్రం అంటారా, ఇందాక మనం చదువుకున్న రాజరాజేశ్వరి అనే నామమూల వరుస ఏదైతే లలితాశాస్త్రనామాల్లో వస్తున్నాయో ఆ శ్లోకాన్నే మంత్రంగా భావన చేసి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. లలితాశాస్త్రనామం అంతా కూడా రాజరాజేశ్వరీదేవి యొక్క మంత్రమే. లలితయే రాజరాజేశ్వరి. మరో ఉత్తరం చూద్దామండి. కర్నూలు నుంచి రేష్మి రాస్తున్నారు, నవదుర్గా క్రమంలో సిద్ధిదాయిని అవతార విశిష్టత ఏమిటి? ఆమె అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. నవదుర్గల్లో చివరిది, నవమి నాడు మనం ఆరాధించేటువంటి తల్లి నవమ దుర్గ అయినటువంటి సిద్ధిదాయిని. ఇవిడికి సిద్ధిదాత్రి అని, సిద్ధిదా అని కూడా పేర్లున్నాయి. అన్నీ ఒకే భావం, సిద్ధినిచ్చే తల్లి కనుక సిద్ధిదాయిని, సిద్ధిదాత్రి, సిద్ధిద, మూడు ఒకే అర్థాన్ని మనకి చెప్తున్నాయి. అయితే సిద్ధిదాయిని గురించి చెప్తూ శాస్త్రంలో చెప్తున్న మాట, సిద్ధ గంధర్వ యక్షాజ్యై అసురైరమరైరపి సేవ్యమానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అని వర్ణించారు. అంటే సర్వజీవులు సిద్ధి కోసం తాపత్రయపడతారు. సిద్ధి అంటే ఎవడు ఏది కోరుకుంటే వాడికి అది సిద్ధి. ఒక కార్యం చేసాము అంటే దాని ఫలాన్ని కోరుకుంటాం. అలాంటి ఫలస్వరూపం ఏదైతే ఉందో
అదే సిద్ధి అంటే. ఈ సిద్ధులు అనేక రకాలు ఉన్నాయి. మామూలు ప్రయత్నాలతో సాధించే సామాన్య సిద్ధులు అయితే యోగంతోనూ మంత్రంతోనూ సాధించే సిద్ధులు కూడా ఉన్నాయి. లౌకిక ప్రయోజనాలు అష్టసిద్ధుల గురించి కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. ఇక కైవల్య సిద్ధి వరకు ఏ సిద్ధినైనా ఇవ్వగలిగేటువంటిది ఆ శక్తి. అందుకే వారు వారు ఏ సాధనలు చేశారో ఆ సాధనలు ఫలించాలి. ఫలించాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహ స్వరూపమే సిద్ధిదాత్రి. అలాగే ఈ 9 రోజులు ఎవరైతే వివిధమైన ప్రయోజనాలను ఉద్దేశించి నవరాత్రులు ఆరాధన చేస్తారో వారి అభీష్టాలన్నీ నేను సిద్ధింపజేస్తాను అని చెప్పడం కోసం ఆఖరి రోజైనటువంటి నవమి నాడు ఆవిడ పేరు సిద్ధిదాయిని అని చెప్పబడుతున్నది. అంటే ఇన్నాళ్ళు మనం చేసిన ఆరాధన ఈ తల్లి స్మరణ చేత సంపూర్ణమైన సిద్ధిని పొందుతున్నది. అందుకే సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అని నామములు మనకు లలితా సహస్రనామాల్లో కనబడుతున్నది. అయితే సిద్ధిదాయనికి ఒక రూపం ఉన్నది. అమ్మవారు ఒక పేరు అనగానే ఒక భావం మనకు స్ఫురిస్తుంది. ఆ స్ఫురించిన భావమే ఒక రూపంగా ఆరాధింపబడుతుంది. భావం మనకు స్ఫురిస్తుంది, రూపం ఋషికి దర్శనమిస్తుంది. మనం ఆ రూపాన్ని ధ్యానించాలి. ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ఆవిడ వాహనంపై కూర్చున్నప్పుడు సింహవాహినట, ఆసనంపై కూర్చున్నప్పుడు పద్మాసని. పద్మాసనంపై కూర్చున్నది 4 చేతుల్లో శంఖచక్ర గదా పద్మములు ధరించినటువంటిది, స్వచ్ఛమైనటువంటి పసిమికాంతులతో ప్రకాశిస్తున్నది. ఆవిడ్ని నమస్కరిస్తూ యక్షులు, గంధర్వులు, దేవతలు, ఇత్యాదులందరూ కూడా ఋషులు, పరివిష్టితులు ఆరాధిస్తున్నారు. ఇలా ధ్యానించాలి ఆ తల్లిని. ఈ సిద్ధిదాయిని ఆ శంఖచక్ర గదాపద్మములు చూస్తుంటే ఆ విష్ణుతత్వం మనకు స్ఫురిస్తున్నది. అలాంటి వైష్ణవి అయినటువంటి ఈ సిద్ధిదాయిని ఈ 9 రోజున ఆరాధింపబడి సిద్ధినిస్తున్నది. విజయవాడ నుంచి రమేష్ రాస్తున్నారు, అమ్మవారికి కదంబ వృక్షం ప్రీతిపాత్రమని అంటారు ఎందుకు, ఆ చెట్టు ఎలా ఉంటుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు కదంబ వనవాసిని అనే పేరున్నది. ఈ కదంబవనం మణిద్వీపంలో ప్రత్యేకించి ఒక ఆవరణంతా కదంబవనంతో ఉంటుంది. ముఖ్యంగా మణిద్వీపంలో మొదట నానావృక్ష మహోద్యానవనము అని ఉంటుంది. అందులో బిల్వాది సమస్త వృక్షములు ఉంటాయట. అయితే అవి దివ్యంగా ఉంటాయి. వాటి తర్వాత మనకి 5 దివ్యమైనటువంటి కల్పవృక్ష వనవాటికలు వస్తాయి. ఆ తర్వాత ఉంటుంది కదంబవనం అనేటువంటిది. ఈ కదంబవనాన్ని గురించి ప్రత్యేకించి శాస్త్రాల్లో వర్ణించారు. శంకరాచార్య వారు కూడా నీపోపవనవతి చింతామణి గృహే అన్నారు. ఇక్కడ కల్పవృక్షాల వనాన్ని వర్ణించినా ప్రత్యేకించి కదంబవనాన్ని చెప్పారు. ఇక్కడ నీపము అన్న కదంబవన్న ఒక్కటే. ఈ కదంబవనం దాటిన తర్వాత అమ్మవారి యొక్క చింతామణి గృహాదులు ఇంకా చాలా ఆవరణలు మనకు లభిస్తాయి. అయితే ఇక్కడ ఈ కదంబవనం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కదంబవనం జ్ఞానస్వరూపమైనటువంటిది. అందుకే దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాల్లో కూడా కదంబవన మధ్యంలో ఉన్నటువంటి మర్రి చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి అని చెప్పారు. ఈ కదంబవనంలో అమ్మవారు శ్యామలాదేవి రూపంలో ఉంటుంది. అందుకే లలితా శాస్త్రంలో మంత్రిణి అనే దేవత ఉన్నది. ఆ తల్లి శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవి కాళిదాసు దర్శించి వర్ణించిన మాణిక్య వీణాం ఉపలాలయం తీం మదాలసాం మంజుల వాగ్విలాసం అని ఆయనకి ఎలా దర్శనమిచ్చిందో చెప్పారు. జై జనని సుధా సముద్రాంత హృజన్మణి ద్వీప సంహ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే. ఆ కాదంబ కాంతార వాసప్రియ అన్నప్పుడు ఆ మణిద్వీపంలో కల్పవృక్ష వనముల తర్వాత ఉన్న కదంబ వనం వర్ణించారాయన. ఈ కదంబ వనం దగ్గర ఉంటుంది ఈ శ్యామలాదేవి. ఈ శ్యామలాదేవికి అనేక శక్తులు ఉన్నాయి. అన్ని శక్తులు కూడా జ్ఞానశక్తులే. సంగీతము, సాహిత్యము ఇత్యాది కళల రూపాల్లోనూ, అదేవిధంగా విజ్ఞానముల రూపంలోనూ, బ్రహ్మ విద్యా రూపంలోనూ ఇన్ని విధాలుగా ఉండేటువంటి విద్యాధిదేవత శ్యామలాదేవత, వాగ్దేవత. అందుకే కదంబవనాన్ని స్మరించిన, కదంబవనంలో సాధన చేసినప్పటికి కూడా అవి జ్ఞానదాయకములు అవుతూ ఉంటాయి, శీఘ్ర ఫలకారణలు అవుతుంటాయి. అయితే భూమి యందు మనకు లభించేటువంటి కదంబాలు వివిధ జాతులతో ఉంటాయట. సముద్రపాల అని ఒక కదంబ ఉన్నది. దీనికి తీగ కదంబము అని పేరు కూడా ఉన్నది, విశిష్ట కదంబం అని పేరు. ఇవి తీగ ఆకారంలో ఉంటూ వివిధ కుసుమాలతో ఉంటాయి. అయితే ఇవి అరుదు దొరకడం ఇది. ఇప్పుడు మనకి ఎక్కువగా లభించేటువంటి కదంబం పేరు రాజకదంబము అని పేరు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక టెన్నిస్ బాల్ మాదిరిగా ఉంటుంది. అది వికసించినప్పుడు దాని చుట్టూ కేసరములే ఉంటాయి. మెత్తని కేసరములతో ఉంటుంది. పసుపు పచ్చని పువ్వు ఇది. ఇక కేసరముల్లో అయితే ఎరుపు తెలుపు కూడా ఉంటుంది. అద్భుతమైన సుగంధంతో ఉంటుంది. సూర్యగోళాన్ని వర్ణించేటప్పుడు పురాణాల్లో కదంబ కుసుమంలా ఉన్నాడు అని వర్ణిస్తారు. అంటే ఆ పచ్చగా ఉంటూ చుట్టూ కిరణాలు ఉండడం. దాన్ని బట్టి మనం రాజకదంబం దాని యొక్క ప్రత్యేకత. ఇది కాక ధూళి కదంబమును ప్రత్యేకమైన కదంబం ఉంది. అయితే ఇది శృంగేరిలో మాత్రమే ఉందని అంటూ ఉంటారు. ఇంకోటి భూకదంబం, ఇది చాలా అరుదు. ఈ విధంగా వివిధ కదంబాలు ఉన్నాయి. రాజకదంబం చాలా ప్రసిద్ధిగా ఉన్నది. ఏ కదంబమైనా చాలా శ్రేష్టమే. అమ్మవారు కదంబ వనవాసిని. కదంబంలో కమ్ అనే శబ్దము జలాన్ని తెలియజేస్తుంది. అలాగే నీప అనేది కూడా నీటిని పాలించేది అని అర్థం. అనగా ఆకాశంలో
మేఘాలని ఆవిష్కరించి ఆకర్షించి వర్షాలను కురిపించే శక్తి ఉందిట కదంబ వృక్షాలకి. అందుకు కదంబ వనం వల్ల వర్షాభావ పరిస్థితుల నుంచి మనం విముక్తి పొందవచ్చు, మంచి వర్షాన్ని పొందవచ్చు అనేది లౌకిక ప్రయోజనం. ఇంకో భావంలో ఎక్కడో ఉన్న ఆకాశంలో ఉన్న జలాన్ని కదంబవనం ఇస్తున్నది, అదేవిధంగా మనకు అందని ఫలాలని ఈ కదంబ వనంలో ఉన్న అమ్మవారిని ధ్యానించడం వల్ల పొందగలం, అవి మనకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇది కదంబ వనం యొక్క ప్రత్యేకత. అందుకు కదంబ వనవాసిని ప్రత్యేకించి అమ్మవారిని అన్నారు. త్రిపుర సుందరిని కూడా కదంబ వనవాసిని అనాలి. ఆ త్రిపుర సుందరికి శ్యామలాంబకి భేదం లేదు కనుక. రాజమండ్రి నుంచి సుమా రాస్తున్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం నిత్యం చేసుకోదగిన సులభమైన పూజా విధానం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిత్యం సులభంగా మన దైనందిన కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది లేకుండా చేసుకునేదే షోడశోపచార పూజ. ఇది చాలా ప్రసిద్ధము, చాలా సులభము కూడా. ఇప్పుడు మనకు దొరుకుతున్న స్తోత్ర కదంబాల్లో పూజా కదంబాల్లో దొరుకుతుంటుంది. ఆ షోడశోపచార పూజ చేసుకుంటే చాలు, 16 మంత్రములు. ఈ 16 మంత్రాలతో ఆరాధన చేసుకోవచ్చు. అయితే ఆ మంత్రములు శ్లోకములు తెలియకపోతే మరి ఒక పద్ధతి ఉన్నది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రంతోనే మొత్తం 16 చదివి ఆవాహయామి ఆసనం సమర్పయామి అంటే షోడశోపచార పూజలు చేసుకుని మంగళహారతి ఇచ్చుకున్న అది దివ్య ఫలితం ఇస్తున్నది. ఎందుకంటే ఇది శ్లోకంలా కనబడుతున్నప్పటికీ మహామంత్రం ఇది. మనకు కావలసిన సర్వసిద్ధులు శక్తులు ఈ శ్లోకంలో ఉన్నాయి. అందుకు నిత్యము షోడశోపచార పూజ చేసుకుని నివేదనాదులు సమర్పించుకుంటే ధన్యులమవుతాం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాకేష్ రాస్తున్నారు, అమ్మవారు కరుణా స్వరూపిణి కదా, లక్ష్మి గౌరీ సరస్వతి లాంటి సౌమ్య రూపాలే కాక ఎందుకు కాళి చండి ప్రత్యంగిర మొదలైన ఉగ్ర రూపాలుగా ఆరాధిస్తున్నారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు అంటేనే కారుణ్య స్వరూపిణి, అందుకే అరుణాం కరుణా తరంగితాక్షిం అన్నాం. కారుణ్యం తప్ప ఆవిడ దగ్గర కాఠిన్యం కానీ ఇంకో విధమైన భయంకర లక్షణములు ఏవీ లేవు. అయితే మనకి అమ్మవారి ఆరాధనల్లో తీవ్ర స్వభావం కలిగిన ఉగ్రదేవతలు ఉన్నారు. సౌమ్యమైనటువంటి ఇందాక మీరు చెప్పినట్టుగా లక్ష్మి సరస్వతి గౌరీ లాంటి సౌమ్య రూపాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే దీనికి చక్కటి సమన్వయం మనకి దేవి మహాత్మ్యంలో ఉన్నది. సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తదాభువం. అమ్మా నీ సౌమ్య రూపములు ఏమున్నాయో నీ ఘోర రూపములు ఏమున్నాయో ఆ రెండింటితోనూ కూడా మమ్మల్ని కాపాడమ్మా అన్నారు ఇక్కడ. అంటే మనల్ని కాపాడడానికి రెండు రూపాలు కావాలన్నమాట. మనం చూడడానికి సౌమ్యత బాగుంటుందేమో కానీ మనం రక్షించడానికి సౌమ్యత సరిపోదు. అక్కడ ఉగ్రత్వం ఉండాలి, తీవ్రత్వం ఉండాలి. ఏదైనప్పటికీ అమ్మ శక్తి, శక్తి అన్నప్పుడు తీవ్రత ఉంటుంది, ఉగ్రత్వం ఉంటుంది. ఒక తల్లిగా ఒక శక్తిమంతురాలు పిల్లవాడిని నిమిరేటప్పుడు మృదుత్వాన్ని చూపిస్తుంది. ఆ పిల్లవాడికి ఏదైనా ప్రమాదం కలిగించే శక్తి వచ్చినప్పుడు అదే చేయి కఠినంగా వ్యవహరిస్తుంది. మనం లోకంలో పరిశీలించినప్పటికీ కూడా ఒక కోడో కుక్క ఉంటే అంతవరకు మనం అదిలిస్తే పారిపోయి ఆ కోడి కుక్క సంతానం కలిగ సంతానంతో వెళుతూ ఉంటే ఎవరైనా సరే ఆ కోడి కుక్కల సంతానం చెయ్యి వేస్తే వెంటనే మహాతీవ్రంగా మారి ఆ చెయ్యి వేసిన వాడిని హింసిస్తాయి, దెబ్బతీస్తాయి. ఒక్కసారి ఉగ్రత్వం వస్తుంది వాటికి. ఎందువల్ల అంత ఉగ్రత్వం వచ్చిందంటే తన పిల్లల్ని కాపాడుకోవాలనే కారుణ్యం వల్ల వచ్చింది. అందుకు అమ్మవారి ఉగ్రత్వం కూడా లోకాన్ని కాపాడాలనే కారుణ్యం వల్లనే ప్రకటింపబడుతూ ఉంటుంది. శక్తి యొక్క స్వరూపం ఇది. సూర్యభగవానుడు కూడా అన్ని మాసాల్లో సౌమ్యంగా ఉంటాడు, వైశాఖం మొదలైన వచ్చినప్పుడు గ్రీష్మకాలంలో మహాతీవ్రంగా ఉంటాడు. ఎందుకు ఆయన అలా ఉంటాడని ప్రశ్నించగలమా? ఆయనంత ప్రచండ భానుడు కాకపోతే జగతి క్షేమం లేదు. ఆ ప్రచండత్వానికి ఒక ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా చక్కగా ప్రవహిస్తున్న నదులు కూడా ఒక్కొక్కప్పుడు ఉప్పెన లభుతూ ఉంటాయి. కనుక ప్రకృతిలో శక్తి యొక్క లక్షణమే తీవ్రత సౌమ్యత అనేది. ఇవి శక్తి స్వరూపిణి గనక రెండు రూపాలు ఉన్నాయి. రక్షణ కోసమని ఉగ్ర రూపాలను ఆరాధన చేస్తారు. అదేవిధంగా జ్ఞానం కోసం యోగ రూపాలను ఆరాధన చేస్తారు. సౌఖ్యం కోసం భోగ రూపాలని ఆరాధన చేస్తారు. కనుక ఏ దేవతకైనా ఉగ్ర భోగ యోగ అని మూడు మూర్తులు ఉంటాయి. భోగ యోగ మూర్తులు సౌమ్యంగా ఉంటాయి, ఉగ్రమూర్తులు తీవ్రంగా ఉంటాయి. కానీ రక్షణ కోసం వారే కావాలి మనకి. అందుకు కాళీ మొదలైనవన్నీ రక్షణ స్వరూపాలు. అయితే వాటిని తాత్వికంగా పరిశీలిస్తే అదొక అద్భుతమైన జ్ఞానం ఉన్నది. కాలస్వరూపమే కాళీ గనక వాటి సంకేతాలు మొదలైనవి రామకృష్ణ పరమహంస లాంటి మహాజ్ఞానభక్తులు మనకు ఆవిష్కరించి అందించారు. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీలక్ష్మి రాస్తున్నారు, అమ్మవారి ఆరాధకుడికి ఏ నియమాలు అవసరం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక్కొక్క ప్రత్యేక ఆరాధనలకి ఒక్కొక్క ప్రత్యేక నియమాలు దీక్షలు విధానాలు ఉంటాయి. వారి వారి శక్తిని అనుసరించి వాళ్ళు చేస్తారు. కానీ సామాన్యంగా శక్తి ఆరాధకుడికి ఎలాంటి హృదయం ఉండాలి అనేది మనకి శాస్త్రాల్లో చెప్తున్నారు. అది గమనించాలి. ఎందుకంటే శక్తి ఆరాధనలో
తప్పకుండా అభీష్ట సిద్ధి ఉంటుంది అనే ఆసక్తితో చాలామంది చేరతారు. కేవలం అభీష్ట సిద్ధిని ఉద్దేశించి ఆరాధన చేయడం భక్తి అనిపించుకోదు. అది రాజస భక్తి, తామస భక్తి అనిపించుకుంటుంది. ఏ ఆరాధనలో అయితే ఇతరుల గురించి హింసాత్మకంగా ఆలోచిస్తామో అది తామస భక్తి. అది ఆరాధించిన వాడికి ప్రమాదహేతువే, తాత్కాలికంగా సిద్ధి ఉన్నప్పటికీ కూడా. భస్మాసురుడు మొదలైన వాళ్ళందరూ ఇలాగ ఆరాధించినటువంటి వారే. ఇక రాజస భక్తి అంటే కోరికల కోసం ఆరాధించడం, ఎప్పుడూ ఏదో ఒక అభీష్టం కోసం హోమాలు చేయడం, పూజలు చేయడం. వీళ్ళు నిజమైన భక్తులు అనిపించుకోరు, అభీష్ట సిద్ధి కోసం భగవంతుడిని ఆశ్రయించారంతే. ఇక సాత్విక భక్తి ఉన్నది, అది చాలా ప్రధానమైనటువంటిది. సాత్వికత అన్నప్పుడు ఇందులో అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకోవడం, తన పాపాలు పోవాలని కోరుకోవడం, ఈ రెండు సంకల్పాలు ఉంటాయి. అయితే మానవుడైన వాడు కోరికలతో కూడా ఆరాధించవచ్చు, కానీ అప్పుడు అది సాత్వికంతో కలిసిన రాజసం అయితే బాగుంటుంది. అంటే ధర్మబద్ధమైన కోరికలు అడగవచ్చు, అదే సమయంలో అమ్మపై భక్తి ఉండాలి, అమ్మ గురించి తెలుసుకోవాలనే తపన ఉండాలి, పాపనాశనం కావాలనే హృదయం ఉండాలి. చాలామంది ఆరాధిస్తారు కానీ నా హృదయం శుద్ధి కావాలి, నా పాపాలు పోవాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అలా అనుకున్నారో వాళ్ళు గొప్పవారే, అది సాత్విక భక్తి అనిపించుకుంటుంది. అందుకే సాత్విక భక్తి ప్రధానంగా కలిగి ధర్మబద్ధమైన కోరిక ఉన్నప్పుడు అది సౌఖ్యదాయకమే. అందుకు ఇది ప్రధాన నియమం పెట్టుకోవాలి ఆరాధకుడికి. అమ్మవారు దేవి మహాత్మ్యంలో మాట అంటారు దేవతలతో, మీరు కోరుకోండి కానీ జగతాముపకారకం, జగత్తుకు ఉపకారం కలిగించే కోరికని నేను నెరవేరుస్తాను అంటారు. అందుకే దేవతలను ఎందుకు అనుగ్రహించిందంటే వాళ్ళ జగత్క్షేమాన్ని కోరుకున్నారు. అసురులను ఎందుకు శిక్షించిందంటే వాళ్ళు తమ క్షేమాన్నే కోరుకున్నారు, జగత్తుకు వినాశం కలిగించారు కనుక. అందుకు ఎప్పుడైనా సరే ఆ సాత్వికమైనటువంటి పద్ధతి ఉండాలి. అందుకే ఆరాధనలో సాత్వికత, ఆలోచనలో తాత్వికత ఉన్న ఉపాసన నిజమైన ఉపాసన. ఇది ఒక నియమం. ఇంకో నియమం ఏమిటి అంటే ఆరాధన ఎప్పుడూ కూడా ఆర్భాటాలతోనూ 10 మంది చూడాలని ప్రకటనల దృష్టితో చేయరాదు, అది కూడా ప్రమాదకారే. అందుకు సాత్వికంగా సాధన ఉండాలి. దానికి తోడు శక్తి ఆరాధనకు ఉండవలసిన ప్రధాన నియమం ఏమిటంటే స్త్రీమూర్తి యందు జగదంబాభావన ఉండాలి, మాతృభావన ఉండాలి. మాతృభావనకి వ్యతిరిక్తంగా కామాది భావాలు కానీ ఉంటే వాడి శక్తి ఆరాధనకి పనికిరాడు అని అన్నారు. అయితే ముందు ఇంకా ఎదగని తనంలో మాలిన్యాలు చిత్తం నుంచి పోవు గనక వికారాలు కలగవచ్చుగాక. ఆ వికార సమయంలో కూడా జగదంబ స్మరణ చేస్తూ వాటిని జయించాలి. అందుకు మాతృభావనతో స్త్రీని చూడగలిగేవాడు మాత్రమే శక్తి ఆరాధనకి తగినవాడు, ఇది కూడా నియమం. దానికి తోడు స్నానము, శుచి, ఇత్యాదులు సర్వ దేవతలకి ఉన్న నియమాలలాగానే అమ్మవారికి కూడా ఉన్నాయి. ప్రత్యేక నియమాలు ఇవి చెప్పుకున్నాం మనం. మరి ఉత్తరం చూద్దామండి. తాడేపల్లి గూడె నుంచి గంగమ్మ రాస్తున్నారు, అమ్మవారికి కుంకుమార్చన అత్యంత ప్రీతిపాత్రమని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుంకుమ మంగళకరమైన ద్రవ్యం, ఎందుకంటే దాని పసుపు కూడా కలుస్తుంది, పసుపు మంగళకర ద్రవ్యం కనుక. అయితే అటువంటి పసుపుతోనే చేయవచ్చు కదా అంటే పసుపుతో ఆరాధించడం కూడా మనకు ఉన్నది. హరిద్ర, కుంకుమ ఈ రెండిటితోని ఆరాధన చేస్తారు, రెండు మంగళకర ద్రవ్యాలే. అయితే కేవలం పసుపుతో ఆరాధించడం కనబడదు, కానీ కేవలం కుంకుమతో ఆరాధించడం మనకు కనబడుతున్నది. కుంకుమకున్న ప్రత్యేకత ఏమిటి అంటే దాని యొక్క అరుణవర్ణం. ఆ అరుణవర్ణము, ఆ ఎరుపు రంగు శక్తికి, కారుణ్యానికి, ప్రేమకి సంకేతంట. అమ్మవారి ప్రేమని కారుణ్యం అంటారు, అందుకు ఆవిడ దయని, ఆవిడ శక్తిని తెలియజేస్తుంది అరుణవర్ణం. అందుకు దానితో ఆరాధన చేయడం, అరుణాం కరుణాతరంగితాక్షిం సర్వారుణ అనవద్యాంగి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి ఇత్యాది భావాల్లో మనకి శక్తికి, కారుణ్యానికి సంకేతంగా ఈ కుంకుమ ఆరాధన ఉన్నది. ఇంకా ప్రత్యేకించి ఆ కుంకుమ అనే దానిలో విశేషమైన మంత్రరహస్యాలు కూడా మన వాళ్ళు చెప్పారు. కుంకుమని ఎండబెట్టేటప్పుడు సూక్ష్మ ధ్వని వస్తుందిట, అందుకు కుమ్మితి కూజతీతి కుంకుమ అని అర్థం చెప్పారు. ఆ ధ్వని ఎలా విన్నాడో ఋషి, కానీ కుమ్ అనే ధ్వని వస్తుందిట ఆ సమయంలో, అందులో ఏది బీజశక్తి ఉన్నది. కనుకనే ఆ కుంకుమ తయారు చేసే పద్ధతిలోనే ఒక దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. అందుకే కుంకుమ ఆరాధించినా గొప్పదే, ఆరాధించకున్నా పెట్టుకున్నా గొప్పదే, అంత శక్తి ఉన్నది కుంకుమలో. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. జగదంబార్పణ. చూసారు కదండి, ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.